సూపర్ ఉందా సార్ సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. అన్న నిజంగా చెప్తున్నా అంటే మనం అది ఇది నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకొని చూస్తే బాగుండదన్న, ఎందుకంటే సినిమాలో ఏం లేదన్న, అసలు అన్నీ బాగున్నాయి అన్న, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అన్నీ ఉన్నాయన్న. ఎందుకంటే లాస్ట్కి మెసేజ్ కూడా ఉందన్న, దేశం కోసం చచ్చిపోయే స్పై వాళ్ళు హీరోస్ అన్న. అసలు వాళ్ళ గురించి లాస్ట్ హీరో చనిపోతాడు, మమ్ముటి చనిపోతాడు, విలన్ చనిపో, అందరు చనిపోతారన్న దేశం కోసమే, కానీ దాన్ని ఎందుకు బాగాలేదని చెప్తున్నారో నాకు అర్థమైతే లేదు. మూవీ అంటే స్టోరీ హైలైట్ అన్న, మూవీ స్టోరీ ఒక హీరో అనుకోవచ్చు, మూవీ మాత్రం చాలా బాగుందన్న, నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. మరో లైగర్ అని చెప్పేటోళ్ళకి రాడి దింపాలన్న, నిజంగా ఆ గన్ తీసుకొని నేను చచ్చిపోతా లేకుంటే చంపేస్తాను వాళ్ళని. చాలా బాగుందన్న సినిమా, కానీ ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుండో అర్థమైతే లేదు. హీరోయిన్ అంత లేదన్నా, కానీ హీరో అయితే అఖిల్ అయ్యగారే నెంబర్ వన్ అన్న చెప్పొచ్చు. లాగు లేగదూడలు అవన్నీ లేవన్నా, సినిమా బాగుంది, పోయి చూడండి. హైలైట్స్ అఖిల్ అన్న, అఖిల్ కోసం అయితే మూవీ చూడొచ్చు. అండ్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, సో చూడండి అన్న. ప్రతి ఒక్కడు గన్ను వాడుతున్నాను అన్న, కానీ దానికి వాడే స్టైల్ ఒకటి ఉంటుంది, అది అయ్యగారు చూపించారు, ఒకసారి చూడండి అన్న. బీజిఎం మ్యూజిక్ అన్నీ బాగున్నాయన్న, సినిమా బాగుంది చూడండి.